हाय अंडी वेलकम टू तुलसी संध्या चैनल एवर स्माल बिजनेस स्टार्ट वाल मंची अवकाश कंप्यूटर एंब्रॉयडरी मिशीन दादी द्वारा आदाय पुद्तू महिला एवरते वाल मन तो पी स्वप्न गार मरी वार अड़ी असल कंप्यूटर एंब्रॉयडरी मिशीन ఏ విధంగా తీసుకున్నారు బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది మా తీసుకున్న తర్వాత కంపెనీ యొక్క సర్వీస్ అనేది ఏ విధంగా ఉంది బ్యాంక్ లోన్ ఒకవేళ తీసుకున్నట్లయితే లోన్ విషయంలో గాని ఇవండి ఏమైనా రావడానికి డబ్బులు రావడానికి ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫేస్ చేశారా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఏ విధంగా ఉంది అనేది బిజినెస్ ఏ విధంగా ఉంది అనేది తన్న అడిగి తెలుసుకుందాం నమస్తే స్వప్న గారు నమస్తే అండి స్వప్న గారు ఫస్ట్ खाली समय स्कूल खाली सोडेस आलोचपी प्रोग्रम ईडीपी द्वारा स्किल डेवलपमेंट व्यापार दादी ट्रेनिंग వాళ్ళ ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా లోన్ కూడా పొందుకోవచ్చని నేను తెలుసుకున్నాను సరే అని నేను ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ద్వారా లోన్ కి అయితే అప్లై చేయడం జరిగింది ఆ లోన్ అప్లై చేసిన తర్వాత నా బ్యాంక్ వాళ్ళు నేను ఏంటిది వాళ్ళు నేను పెట్టిన అప్లికేషన్ ప్రకారం వాళ్ళు లోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు నా చేతికి ఇవ్వడం కాకుండా నేను ఏదైతే చేయాలనుకున్నానో ఆ మెషిన్ నాకు ఇంటికి వచ్చే వరకు వాళ్ళు నాకు సహాయం చేసిరు కేవలం నా ద్వారా వాళ్ళు ఎలాంటి మనీ ఆశించలేదు కాకపోతే నేను బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు నాకు ఇచ్చిన ఈ 3 లక్షలు అయితే ఉన్నా అది వాళ్ళు మెషిన్ కి వాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు మెషిన్ వచ్చేటట్టు చేశారు అయితే ఆ సర్టిఫికెట్ ఈడీపీ ప్రోగ్రామ్ తర్వాత సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది తర్వాత నేను ఇది ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరిగింది మెషిన్ కావాలని అప్పుడు బ్యాంక్ వాళ్ళకి నేను ఇచ్చిన డిటైల్స్ ప్రకారం ఈ నా డిటైల్స్ అన్ని పిఎంజీపీ లోన్ ద్వారా ఆ బ్యాంక్ వాళ్ళకి తెలిసిపోయినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది మీరు ఇలా చేయాలనుకుంటారు అంటే మేము లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళని పిలవడం జరిగింది ఎట్ ఎ టైం నేను ఏంటంటే నేను ఎక్కువ రిస్క్ తీసుకోకుండానే వాళ్ళు నా అకౌంట్ అవన్నీ చెక్ చేసి నాకు లోన్ ఇచ్చారు సో నేను దానికి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది నేను ఇది సంపాదించుకుంటూ ఈఎంఐ కట్టుకుంటూ నా కుటుంబంలో ఎంతో కొంత నేను చాల మందికి వచ్చేటువంటి ఒక డౌట్ ఏంటంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఏమంటారంటే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా బ్యాంక్ కి వెళ్లి లోన్ తీసుకున్నావు నాకు ఈజీగానే దొరికింది అని కొంతమంది ఏంటంటే ఎన్నిసార్లు అంటే చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా వాళ్ళు ఇవ్వరు అసలు కాని పని అనేటువంటి ఒక అపోహ అనేటువంటిది ఉంది అక్క ఇప్పుడు 10 ఆప్షన్స్ 10 లో మనకి 10 సక్సెస్ ఉంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు సివిల్ చెక్ చేశారు సివిల్ స్కోర్ స్కోర్ కూడా నాకు స్కోర్ నాది బాగుంది మళ్ళీ తర్వాత నేను లేనప్పుడు నా ఇంటి దగ్గరికి వచ్చి కూడా సొంత ఇల్లు ఉందా లేదా అని వాళ్ళు ఒక చెక్ చేశారు అంతే ఎక్కువ ఏమీ ఇబ్బంది లేదు ఓకే ఓకే అంటే మనకి మెయిన్ గా బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలి అంటే మేము కావాలని ఆధార్ కార్డ్ మెయిన్ గా లోన్ కావాల్సిన ఆధార్ కార్డు పాస్పోర్టోస్ పాన్ కార్డు మన రేషన్ కార్డు మళ్ళీ తర్వాత ఈడిపి సర్టిఫికెట్ నేను అది కరెంట్ బిల్ మన ఇంటి పన్ను బిల్ ఇవన్నీ ఉండాలి ఒకవేళ ఇంతకు ముందు మనకి ఏమైనా బ్యాంక్ ద్వారా లోన్లు తీసుకొని ఉంటే కరెక్ట్ టైం కి మనం కట్టేటట్టు ఉండాలి అట్లా కట్టినట్టుగా ఉంటే ఓకే వీళ్ళు పర్వాలేదని చూసి మళ్ళీ వేరే లోన్ కి అప్లై చేసుకున్నప్పుడు దాన్ని తొందరగా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు ఇప్పుడు స్వప్న చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అంటే దాన్ని మేము రన్ చేయగలుగుతామా లేదా మేము చదువుకోలేదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది తర్వాత కొద్దిగా ఏజ్ మీద పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను ఈ మిషన్ వచ్చేసి చదువుతోని సంబంధం లేదు జస్ట్ ఏంటంటే మనం ఫోన్ ఇప్పుడు అందరికైతే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్నాయి ఫోన్ ఎట్లయితే ఆపరేటింగ్ చేసినాం సేమ్ ఫోన్ లాగానే ఈ సిస్టమ్ కూడా ఆపరేటింగ్ చేయొచ్చు దీన్ని చదువుకోవాలి నేను ఇంత చదువుకోవాలి చదువుతోని ఈ మిషన్ కి సంబంధం లేదు మెజర్మెంట్ ఒకటి చూసుకొని సెట్ చేయడమే ఆటోమేటిక్ గా అదే వర్క్ చేస్తుంది ఓకే మరి ఇప్పుడు 3 లక్షలు పెట్టి 3 లక్షల అమౌంట్ పెట్టి నువ్వు తీసుకున్నావు ప్రతి నెల నువ్వు బ్యాంక్ కి టైం కి నువ్వు డబ్బులు చెల్లిస్తున్నావా లేదా అవును నేను ప్రతి నెల 6600 నేను ఈఎంఐ కడుతున్నాను నాకు వచ్చిన ఫస్ట్ డబ్బులో ఫస్ట్ ఈఎంఐ తర్వాతనే నేను మిగతా ఖర్చు చూసుకుంటాను ఎట్లా అనిపించింది ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏమనిపించింది తీసుకోక ముందుకి ఏమనిపించింది అసలు అంటే తీసుకునేటప్పుడు ఒక భయం అనేది ఉంటది అసలు చేయగలుగుతానా లేదా నేను బిజినెస్ అనేది అయితే నేను మిషన్ తీసుకోక ముందుకు మిషన్ కావాలని అప్లై చేసినా గానీ నాకు దీని గురించి ఏం తెలియదు ఏం అవగాహన నాకు లేదు
ఆ తర్వాత ఈ మిషన్ వచ్చిన తర్వాత ఒక టెక్నీషియన్ వచ్చి దీనికి చేస్తారు వాళ్ళు ఒక డెమో ఇస్తారు యాక్చువల్లీ వాళ్ళైతే వాళ్ళు మనకు ఒక 3-4 టైమ్స్ డెమో ఇవ్వాలి కానీ అతను హైదరాబాద్ నుంచి రాలు కాబట్టి ఎట్ ఏ టైం ఒకసారి నాకు డెమో ఇచ్చిండు తర్వాత ఆ డెమో ఇచ్చినప్పుడు నేను భయపడ్డాను ఎందుకంటే స్విచ్ ఆన్ చేయాలనే మిషన్ జరగడం ద్వారా నాకు భయం వేసింది ఫస్ట్ తెలియలేదు ఏది తర్వాత నేను యూట్యూబ్ ద్వారా మళ్ళీ అతనికి టెక్నీషియన్ ఫోన్ చేసుకుంటూ నా డౌట్ క్లియర్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా నేనైతే ఒక రోజు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేని సమయంలో ఈ మిషన్ ఉంది కదా ఏదో ఒక ప్రయోగం చేద్దామని ఒక 2-3 బ్లౌజులు అయితే వేసిన నా ధైర్యంగా ఆ సెట్టింగ్ చేసుకొని వేసిన తర్వాత అది సక్సెస్ అయినాయి అట్లా అప్పటి నుంచి నేను వేయడం మొదలు పెట్టినాను ఇప్పుడు నేను ఖాళీ సమయంలో ఎప్పుడైనా కూడా నేను 24 గంటలు ఎక్కువనైతే మిషన్ దగ్గర ఉండడానికే నేను స్పెండ్ చేస్తున్నా టైం అంతా అంటే ఈ ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు నాకు వచ్చేసి నేను పిల్లల స్కూల్ పోయిన తర్వాత ఊరికేనే ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేయాలన్నప్పుడు నాకు జేఎస్ఎస్ పరిచయం అయింది ఈ జేఎస్ఎస్ పరిచయం ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ అక్కడ ఏముండదంటే ఖాళీ ఉన్న మహిళలకు ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈడిపి అనే స్కిల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ప్రోగ్రామ్ చేయడం జరిగింది అది 15 రోజులు జరిగింది అక్కడ వచ్చేసి డైరెక్టర్ సార్ ఎంతో మంది అలాంటి ఉమెన్స్ ని డెవలప్ చేయడానికి అతను ఎంతో కృషి చేసి అతను ప్రతి ఒక్కరిని ఎవరు ఎవరికి ఏ టాలెంట్ ఉన్నదని ఆ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరిని మాట్లాడించి వాళ్ళ టాలెంట్ ను గుర్తించి నువ్వు ఇది చేయగలవు నువ్వంటూ చేయలేని పని ఏది లేదు అని ఎంతగానో ప్రోత్సహించి ప్రతి ఒక్క మహిళకు ఒక ధైర్యాన్ని ఒక ఏ విధంగా మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకునేలాగా సార్ మోటివేట్ చేయడం జరిగింది కేవలం నేనైతే డైరెక్టర్ సార్ ద్వారానే కొన్ని విషయాలు నేర్చుకున్నాను నాకంటూ నేను ఒక పని చేయగలను నా ద్వారా ఇది అవుతుంది ప్రతి ఒక్క పని మనం చేయలేమంటూ ఏది లేదు కాకపోతే ఒక ధైర్యం మనం కూడా మనల్ని గుర్తించే వాళ్ళు అందులో మెయిన్ గా నన్ను గుర్తించింది మా డైరెక్టర్ జేఎస్ఎస్ కాజా సారు ముందుగా సార్కు వందనాలు సారు ఇచ్చిన ధైర్యం ద్వారా నేను లోన్ కు అప్లై చేయడం జరిగింది చేసిన ప్రకారమే నాది సివిల్ అన్ని ఓకే అయినాయి కాబట్టి నాకు లోన్ కూడా శాంక్షన్ అయింది నేను ఈ మిషన్ తీసుకున్నాను ఓన్లీ దసరా ఫెస్టివల్ కే నేను ఒక 30,000 దాకా సంపాదించుకున్నాను నేను పిల్లల నేను ఇంట్లో పని చూసుకుంటూ నేను పిల్లలని స్కూల్ పంపించి ఆ పని మళ్ళీ నేను కాలేజ్ సమయంలో ఈ వర్క్ చేయడం జరుగుతుంది నేను చాలా మంది మొన్న ఫెస్టివల్ కు నా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా సంతోషమైంది ఎందుకంటే ఒకప్పుడు నేను వేరే వాళ్ళు వేసుకొని వేస్తే నేను వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను వేసి వాళ్ళు వేసుకొని సంతోషపడితే ఈ విషయంలో నాకు చాలా ఆనందం అనిపించింది ఈ యొక్క సమయాన్ని ఇచ్చి నాకు నన్ను గుర్తించిన జేఎస్ఎస్ కూడా నా యొక్క వందనాలు ఈ లోన్ ఇప్పించినందుకు కూడా వారికి మరొకసారి ఆ సంస్థకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని సెలవు తీసుకుంటున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ యొక్క కాస్ట్ ఎంత ఉంది లోన్ అనేది ఏ విధంగా వచ్చింది ఆ లోన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఏమేమి ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉండాలి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియో చాలా కష్టపడి చేశాను కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతాయనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ బిజినెస్ని మన ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మన ఛానల్ సెల్ నెంబర్ అనేది ఇస్తానండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే